మండలంలో గత 4 రోజులుగా అయ్యప్ప మాల ధరించిన భక్తులు శబరిమలకు బయలుదేరారు. మండలంలో దాదాపు 100ల సంఖ్యలో అయ్యప్ప మాల ధరించగా ఇప్పటివరకు అధిక శాతం మంది కార్లు, బస్సులు, రైళ్ల ద్వారా శబరిమల బాట పట్టారు. కుటుంబ సభ్యులు, బంధువులు వీడ్కోళ్ల మధ్యలో ఊరేగింపుగా కొమరోల్లోని అన్ని ఆలయాలను దర్శించుకొని అయ్యప్ప నామాన్ని స్మరిస్తూ బయలుదేరారు. 41 రోజుల పాటు మణికంఠుని దీక్షలో భాగంగా కటిక నేల మీద పడుకోవడం, చల్లటి నీటితో స్నానం చేయడం, పాదరక్షలు వేసుకోకుండా తిరగడం, నల్లటి దుస్తులు ధరించడం వంటి కఠిన నిబంధనలు పాటించామని, ఇప్పుడు ఆయన దర్శన భాగ్యం కోసం శబరిమల వెళ్తున్నామని అయ్యప్ప స్వామి భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.